మీకు తెలుసా, దేవుని సన్నిధిలో దైవ సాక్షిగా చెప్తున్నాను. జాన్ వెస్లీ గారి కులం ఏంటో నాకు ఈ రోజుకి తెలీదు. మీ కులం ఏంటని దైవజనుడు నన్ను అడగలేదండి. కులం మ్యాచ్ అయ్యాక మా సంబంధం ముందుకు వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుని చిత్తమా కాదా తెలుసుకొని ముందుకు వెళ్ళాం. చాలామంది అంటారు ఎంతకాలం డేటింగ్ చేసుకున్నారండి, ఇంత కంపాటబుల్గా ఉంటారు మీరు, ఒకళ్ళకొకళ్ళు పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేసుకుంటారు, మీరిద్దరూ కరెక్ట్గా సరిపోయారండి, ఎంతకాలం మీరు ఒకరినొకరు తెలుసుకున్నాక పెళ్లి చేసుకున్నారు, ఎంతకాలం చెప్పమంటారా? 3 రోజులు కూడా కాదండి. దైవజనుడు నన్ను చూశారు మీటింగ్లో, ప్రార్థన చేయించుకున్నాను, ఆత్మీయ తల్లిదండ్రులతో మాట్లాడారు. మా మామయ్య గారికి నెమ్మది వచ్చిన తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాక మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడారు. మీ అమ్మాయి విషయంలో దేవుడు మాకు సమాధానం ఇచ్చారు, మీరు కూడా ప్రార్థనలో పెట్టండి అని మా మమ్మీ డాడీ ప్రేయర్లో పెట్టుకున్నారు. వారంలో రోజులు కూడా కాదు, నెల రోజులు కూడా కాదు, వెరీ షార్ట్ టైం. కొన్నిసార్లు అలా టకటక చూసుకొని సెట్ అయిపోయిన పెళ్ళిళ్ళు టకటక పెటాకులు అయిపోతూ ఉంటాయి. అట్లా అవ్వలేదండి. ఎందుకు తెలుసా? దేవుని చిత్తంలో జరిగిన వివాహం కాబట్టి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో నువ్వు దేవుని చిత్తంలో నువ్వు స్థిరపడినప్పుడు, దేవునికి దగ్గరగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీకు ఏది సరిపడిందో అది నీకు చేస్తాడు. హల్లెలూయా. ఆ మనసును అర్థం చేసుకునే వాళ్ళు వస్తారా మా ఇంట్లోకి? కొంతమంది తల్లులకి బాధ ఉంటుంది, కొడుకులు వివాహ వయసుకు వచ్చాక ఏమో ఎట్లుంటుందో, అమ్మాయి అర్థం చేసుకుంటుందో లేదో, గౌరవిస్తుందో లేదో, మా మాటను లెక్క చేస్తుందో లేదో, మాకు మనస్తాపాన్ని కలగజేస్తుందేమో. ఏషావు కంట పెళ్లి చేసుకున్నాడంటండి యాకోబు సహోదరుడైన ఏషావు. ఇస్సాకుకు రిబకాకు బాధను కలగజేసిందంట, చేశారంట కోడళ్ళు. ఏషావు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అత్తమామలకు బాధ కలుగజేశారంట. అందుకే ఇస్సాకు యాకూబు పెళ్లి వయసుకు వచ్చాక పిలిచి చెప్తున్నాడు, బాబు మీ అన్నలాగా మాత్రం చేసుకోవద్దురా, మీ అన్న పెళ్లి చేసుకున్న వాళ్లతో మేము ఆల్రెడీ బాధపడుతున్నాం, నువ్వు మాత్రం ఆ పని చేయదు. యాకూబు తల్లిదండ్రుల మాట విన్నాడండి. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట విన్నాడు, తల్లిదండ్రుల మాటకు గౌరవాన్ని ఇచ్చాడు.